ఇప్పుడు స్పోర్ట్ సో ఓకే ఇప్పుడు రాయుడు విషయం కనుక వస్తే కనుక ఏం జరిగిందంటే అంటే నా లోపలేం మాట్లాడామని చెప్పను సార్. ఒక ఇన్ఫ్యాక్ట్ రాయుడు కావాలి అన్న ఉద్దేశంతోనే ఇన్ఫ్యాక్ట్ ఐ స్పోకెన్ టు రాయుడు. మీరు చెప్తాను చూడండి, రాయుడుకు సెల్ ఫోన్ ఉండదు, అసలు అతను వాడాడు ఆ రోజులు. నేను చెప్తాను ఇప్పుడు అన్నా ఏదో కొద్ది గొప్ప వాడుతున్నారేమో. నేను వాళ్ళ మాకు రిపోర్టర్ ఉన్నారు ఒక అతను దాస్ గారు అని, అట్లానే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని అడిగి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ తీసుకొని, ల్యాండ్లైనా ఫోనే ఫ్యామిలీ సెల్ ఫోన్ ఫ్యామిలీ నెంబర్ తీసుకొని నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి, అమ్మ ఇదమ్మా ఇదమ్మా నేను ఇలా మేమందరం ఇలా అనుకుంటున్నాం, నేను అని అన్న ఎప్పుడు అన్న సార్, మేమందరం ఇలా అనుకుంటున్నాము, వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద వరల్డ్ కప్, ఒక మంచి ఉద్దేశంతో మేము ఇలా అనుకుంటున్నాం, రాయుడు మళ్ళీ కంబ్యాక్ చేస్తే చాలా బాగుంటుంది అని ఉద్దేశంతో మేము ఇలా అనుకుంటున్నామని నేను దానికోసం కాల్ చేద్దాం అంటే అతను ఫోన్ తీయట్లేదు. మీరు నా ఫోన్ మాట్లాడించింది సరే మాట్లాడింది సార్, నేను ఇమీడియట్గా తర్వాత ఇమీడియట్గా తీసుకొచ్చి ఫిట్నెస్ టెస్ట్ జరిగింది సార్. ఫిట్నెస్ టెస్ట్ ఫెయిల్ అయిపోయాడు, యోయో టెస్ట్లు అని అప్పుడు పెట్టారు. యోయో టెస్ట్ ఫెయిల్ అయితే రాయుడు ఎలా పాస్ అవ్వాలనేది ఆలోచించాం సార్. సో హీ హ్యాస్ టు గో బ్యాక్, నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక 1 మంత్ ఉండి అక్కడ ట్రైనర్స్ ఫిజియోస్తో అందరితో మాట్లాడి హీ హ్యాస్ టు ఆ ఫిట్నెస్ ఇంప్రూవ్ అయ్యేదాకా ఎదురు చూడాలి. ఇది ఇది ఏంటంటే యాజ్ అ చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఐ హ్యావ్ దిస్ రైట్. నేను ఇప్పుడు ప్లే ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కమిటీ నేను ఒక లెటర్ రాసి మేము ఈ ప్లేయర్ గురించి ఇలా అనుకుంటున్నాం, అతన్ని తీసుకొద్దామని అనుకుంటున్నాము. సో అతను ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి నేషనల్ క్రికెట్ అకాడమీలో అతనికి ఒక 5-star హోటల్ ఇన్ని ఇస్తారు సార్. ఇచ్చి అక్కడే ఉండి ఆ ఫిట్నెస్ మెరుగయ్యేదాకా ఉంది, ఎదురు చూసి మళ్ళీ తీసుకొచ్చి ఇండియాలో 2 మ్యాచ్లు ఆడించి టీంలో తీసుకొచ్చాం. అంటే రాయుడు నాకు ఇష్టం లేకపోతే ఇంత ప్రక్రియ జరిగేదా? మీరు గతంలో ఎప్పుడైనా చూసారా ఒక చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఫ్యామిలీతో మాట్లాడి తీసుకొని రావటం అనేది? సో అసలు అంటే రాయుడుకి అంతరాత్మకి తెలుసు నేనేం చేశాను. ఇన్ఫ్యాక్ట్ మేము జింబాబ్వే టూర్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, రాయుడు నిన్ను నువ్వు కనుక పుష్ చేయగలిగితే టెస్ట్ క్రికెట్లో నాకు కొంచెం మిడిల్ ఆర్డర్లో కాస్త బ్రిటిల్నెస్ కనపడుతుంది. అంటే తన ఆలోచన ఎక్కువ కూడా వైట్ బాల్ క్రికెట్ వైపు ఉండేది, అంటే అంత దూరం నేను ఆలోచించట్లేదు అన్న అన్నాడు. సో చాలామంది అనుకుంటారు రాయుడు నేను మాట్లాడుకోవాలి, అఫ్కోర్స్ ఈ వరల్డ్ కప్ తర్వాత అయితే మాట్లాడుకోవాలి, ఇది ఇది వాస్తవం. దాని ముందలు ఎన్నోసార్లు చెప్పాడు నాకు కలిసినప్పుడు, అన్న ఆంధ్ర క్రికెట్కి మీరు చేసింది ఎప్పటికి కూడా మరవలేం, నేను చూస్తున్నా కదా ఎంతమంది ఇలా చెప్పుకుంటున్నారు మీ గురించి, ఇంత ఇంత చేశారు మీరు అందుకని, ఎన్నోసార్లు రాయుడే చెప్పాడు. సో ఇప్పటికి కూడా ఈ మధ్య ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా తను వ్యక్తిగతంగా దూషించట్లేదు. ఇది అతను అంటుంది ఏంటంటే మేము ఎంచుకున్నది కరెక్ట్ కాదు అంటున్నాడు. సో ఒక ప్లేయర్కి రైట్ ఉన్నది, కరెక్టో కాదు అనే దానికి విచ్ ఇస్ యాక్సెప్టబుల్. అంతేగాని నేనేదో ఫలానా ఈ కారణాల వల్ల ఏదో డిఫరెన్సెస్, ఇవన్నీ ఏదో డిఫరెన్స్ లేవుంటాయండి. మేమన్నా కపిల్ సునీల్ గవస్కర్లా ఏదో వ్యక్తిగతంగా ఎంత ఏదో నీ కాంట్రాక్ట్స్ నీ ఎండోర్స్మెంట్స్ నీకు నాకు, అసలు మేము పోనేమన్నా మేము కాంపిటీటర్స్ అదే కదా. సో అంత పెద్ద ఇదేం కాదు. సో దీన్ని ఎవరికి తోడ్చినంత వాళ్ళు మనిషి బబుల్ గమ్లు లాగేసినట్టు సార్, రియాలిటీ ఏంటంటే డెఫినెట్లీ హీఈస్ ఇన్ అవర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఇది ఈ ప్రయత్నం నేను వచ్చిన తర్వాతే, ఇన్ఫాక్ట్ నేను చైర్మన్ అయిన తర్వాతే రాయుడు మళ్ళీ కంబ్యాక్ చేశాడు, అది చాలామందికి తెలియదు. అది దాని తర్వాత అంతకుముందు ఇంజూరీ అయ్యాడు, దాని తర్వాత ఒక ప్లాన్ ప్రకారం మేము తీసుకొని రావటం ఇదంతా జరిగింది. జనాలకి ఆ విషయం తెలియదు. మరి నాకు ఇష్టం లేకపోతే మరి అప్పుడు కులం రాదా? అదే కదా, అప్పుడు కులం అడ్డు ఎందుకు వచ్చింది? సో అసలు రాయుడు ఒక మంచి ప్లేయర్ కానీ తీసుకొచ్చాం కానీ ఫలానా కులం అని నేను తీసుకురావు. హీఈస్ ఎక్సలెంట్ ప్లేయర్, దెర్ ఇస్ నో డౌట్. ఒకవేళ తీసుకురావాలనుకున్నా కానీ మిగతా 4 ఒప్పుకోరు కదా. సో ఆ రోజు జరిగి ఆ రోజు ఏంటంటే ఎందుకు విజయశంకర్ని, అంటే చాలామంది విజయశంకర్ ఇన్ఫీరియర్ ప్లేయర్ అదేది అంటారు. ఇన్ఫ్యాక్ట్ విజయశంకర్ని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు వరల్డ్ కప్లో 1983 వరల్డ్ కప్లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆల్రౌండర్స్, అఫ్కోర్స్ వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్స్. టీ ఎంటైర్ కలెక్టివ్ ఒపీనియన్ ఆఫ్ ది సెలెక్షన్ కమిటీ ఏంటంటే బ్యాట్స్మెన్, ఎందుకంటే ఇంగ్లీష్ కండిషన్స్ మీకు తెలుసు కదా ఎట్లా మారుతూ ఉంటాయో, ఎవరైనా బౌలింగ్ వేయగలిగితే కనుక ఒక 3-4 ఓవర్లు కనుక బౌలింగ్ వేస్తే కనుక టీంకి అది చాలా అసెట్గా మారుతుంది అన్న ఉద్దేశంతో అప్పుడు అప్పుడు ఇండియాలో టాప్ పర్ఫార్మర్ తను. సో అట్లా అలా తీసుకొని రావడం జరిగింది. కానీ ఒక వ్యక్తిని కించపరచాలనో, ఒక వ్యక్తిని ఏదో మనసులో పెట్టుకుని ద్వేషాలు పెట్టేసుకొని జరిగింది అని దేశ నేను ఓకే నిజంగా నాకు ద్వేషం ఉంటే మిగతా వాళ్ళందరూ ఎట్లా ఒప్పుకుంటారు సార్? సింపుల్. సో ఆ రోజు జరిగింది అంతేగాని చాలా మంది గెలవాలనుకుంటాడు కదా ఏ కెప్టెన్ అయినా 100%. ఎందుకు కెప్టెన్ సార్ మేము అనుకోవా, మాకు మంచి పేరు రావాలని అనుకుంటాం కదా.
సో అప్పుడు ఆ తీసుకున్న నిర్ణయం కారణం మంచి క్రికెటర్స్ ని పిక్ చేసి ఉంటే మళ్ళీ మీకే ఇంకొక ఛాన్స్ వచ్చేదేమో ఎవరు తెలుసు రావచ్చా అట్లా 100% లేదు సార్ అంటే 4 ఇయర్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అంతే తర్వాత అంటే ఇప్పుడు ఓకే ఈ విషయం తీసేస్తే ఇప్పుడు చాలా మందికి వ్యూవర్స్ కానీ అందరికి కూడా దీన్ని బట్టి క్లారిటీ వచ్చి ఉంటుంది సార్ అసలు సెలక్షన్ ఏంటి సెలక్షన్ ప్రక్రియ ఏంటి ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు కూడా వాళ్ళు కూడా అదంటే తెలుగు వాళ్ళు అసలు ఇప్పుడు తెలుగోడు అని కాదు రాయుడుని పిక్ చేసింది ఒక మంచి ప్లేయర్ అని మనం పిక్ చేసాం ఇప్పుడు అంతేగాని అసలు ఆ ప్రశ్నే రాదు సార్ పెద్ద పెద్దోళ్ళకి కూడా అర్థం కాదు ఏంటంటే ఏదో మీడియాలో ఏదో అట్లా అనుకున్నా తెలుగోడు ఐదుగురులో ఒకడు అంతే అక్కడ ఒకవేళ ఎంఎస్కే ఒకడు అంతే నలుగురు వేరే వాళ్ళు 100% సార్ వాళ్ళని కాదని ఇప్పుడు చైర్మన్ అంటే ఇదేమి రాష్ట్రపతి లాంటిదే కదా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కాదు చేసేసి మై డెసిషన్ ఇస్ ఫైనల్ అంటే ఇది ప్రొప్రైటరీ కన్సర్న్ థింగ్ కాదు కదా అదే అనేది చైర్మన్ ఈజ్ నాట్ ఆల్ అండ్ ఆల్ సో ఇంకొకటి సార్ ఇది అంటే ఏదైనా కూడా ఇప్పుడు భవిష్యత్తులో చాలా మంది సెలెక్టర్స్ అవ్వచ్చు ప్రస్తుతం ఉన్న ఇండియన్ సెలెక్షన్ కమిటీని ఈ సెలెక్టర్స్ పెద్దగా మార్చేది ఉండదు సార్ ఒక 1% 2% ఒక ప్లేయర్ ఇటు అటు అవుతాడు ఒక ఒక సెలెక్షన్ కమిటీ గొప్పతనం ఎప్పుడు ఉంటుందంటే కొత్త బంచ్ని తయారు చేసినప్పుడు సార్ అంటే బెంచ్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తయారు చేస్తామో మేము తయారు చేసిన బెంచ్ స్ట్రెంగ్త్ ఏంటి మహమ్మద్ సిరాజ్ రిషబ్ పంత్ శార్దుల్ ఠాకూర్ జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా వీళ్ళందరినీ మా కమిటీ తయారు చేసింది సార్ అంటే వీళ్ళందరూ ఎంత కేఎస్ భరత్ ఇప్పుడు మేము తయారు చేసాం మా టైంలో జస్ట్ 1-2 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు అంతే కానీ ఇది మేము తయారు చేసిన హనుమా విహారీ వీళ్ళందరిని తయారు చేసింది ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ టాపికే వచ్చింది అనుకోండి సార్ మనం ఎవడో తొక్కేసాం మనం తొక్కేసాం అంటే మరి మహమ్మద్ సిరాజ్ని తీసుకొచ్చాం కదా సార్ అది మిగతా సెలక్షన్ కమిటీ అందరు కూడా ఆమోదించిన డెసిషన్ ఈరోజు ఈజ్ నెంబర్ 1 ఓడిఐ బౌలర్ ఇన్ ద వరల్డ్ సార్ మరి అప్పుడు రాని కాంట్రవర్సీలు అంటే ఇదే రాయుడుని సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా ఎందుకు సెలెక్ట్ చేశారు రాయుడుని అడగల అంటే దాన్ని ఎలా వాడుకుంటే అలా సార్ ఇక అవి మనం చూసేదాన్ని బట్టి ఉంటాయి అవన్నీ కొన్నింటికి ఏంటంటే ఓ పాయింట్ తర్వాత దాని గురించి చర్చించకపోవడం కూడా మంచిది అంతే సార్ నాకు అనిపించేది అందుట ఆంధ్రప్రదేశ్ సంబంధించి కులం వచ్చిందంటే పారిపోవాలి అంటే బేసికల్గా ఏంటంటే అందరికీ తెలుసు సార్ క్రికెట్ సర్కిల్స్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా తెలుసు వాట్ ఈస్ రియాలిటీ వాట్ ఈస్ సెలక్షన్ ప్రొసీజర్ ఈరోజు డెఫినెట్గా మన ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి కూడా తెలియాలి ఏంటి అసలు సెలక్షన్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం ఐ హోప్ దట్